హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చరణ్ పరిమి పవన్ కళ్యాణ్కి ప్రమాదం పొంచి ఉందా ప్రస్తుతం నిఘా వర్గాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే బయటపెట్టడం జరిగింది అయితే ఇది ఇంటర్నల్ న్యూస్ అనమాట ఇది అఫీషియల్గా ఆ నిఘా వర్గాలు అయితే చెప్పట్లేదు కానీ ఇది తెలిసింది ఇది బయటకు అయితే వచ్చింది ఇది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఎంత స్ట్రాంగ్ లీడర్ అందరికీ తెలుసు కదా అసలు ఆయనకు ప్రమాదం క్రియేట్ చేసే సత్తా దమ్ము ఎవరికి ఉంది ఇదైతే పెద్ద క్వశ్చనే ఎందుకంటే ఆయన ప్రస్తుతం గవర్నమెంట్లో నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు డిప్యూటీ సీఎంగా అలాగే దాదాపు ఐదు శాఖలకి మంత్రిగా ఉన్నారు ప్రతి శాఖ నుంచి కూడా సమీక్షలు చేస్తూ అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అత్యంత యాక్టివ్గా అత్యంత ప్రోగ్రెసివ్గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు ఇలాంటి పవన్ కళ్యాణ్ మీద ఎవరు అటాక్ చేస్తారు ఎవరు దాడి చేస్తారు పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందంటూ కేంద్ర నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇలా వీళ్ళెందుకు సడన్గా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయింది ఇలాంటి విషయాలన్నీ మనం చూద్దాం ఏపీలో ఫెరోషియస్ లీడర్ కదా పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ లీడర్ అయిన తర్వాత అవ్వక ముందు కూడా అనేక మంది నాయకుల మీద ఆయన ఆరోపణలు చేశాడు అట్లాగే అనేక మంది నాయకుల మీద సవాలు కూడా చేశాడు తొడలు కొట్టాడు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఆయన మీటింగ్స్లో కూడా ఈ వైసీపీని ఎండగడుతూ వచ్చాడు ఇవన్నీ చూ చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యాడో అయిన తర్వాత మాత్రం కక్ష రాజకీయాలు వద్దు కక్షలు లేకుండా మనం కేవలం పరిపాలన మీద దృష్టి పెడదాం అన్నాడు అట్లాగే ఆయన తర్వాత ఏ వ్యాఖ్యలు చేయలేదు ప్రతిపక్షాల మీద కావచ్చు ఎవరి మీద కావచ్చు సో ఈ విద్వేష వ్యాఖ్యలు కానీ ఇలాంటివేవి లేకుండా చాలా కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు ఇలా తన పని చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ మీద ఎవరు కడతారు ఎవరు దాడి చేస్తారు ఎవరు ఆయన ప్రాణానికి ప్రమాదం తెచ్చి పెడతారు అనే ప్రశ్నలు వస్తాయి కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆయన ఆఫీస్కి వాళ్ళు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించి కొన్ని అసాంఘిక గ్రూపుల్లో కొన్ని అవాంఛనీయ గ్రూప్స్లో అనుకోకుండా కొన్ని మీ గురించిన వ్యాఖ్యలు విన్నాము సో మీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇది ప్రమాదకరమైన సంకేతం అని చెప్పేసి కొన్ని సంకేతాలు ఇచ్చారు ఆయనకి హెచ్చరిక జారీ చేశారు సో పవన్ కళ్యాణ్ మీద అంటే ఈ అవాంఛనీయ గ్రూప్స్ ఏంటి ఎవరు మాట్లాడుకుంటారు అని చెప్పే సందేహం మీ అందరికి వచ్చే ఉండాలి సో పవన్ కళ్యాణ్ మీద ఎవరు మాట్లాడుకుంటారు అనేది కాకుండా అసలు ఈ ముఖ్యంగా ఈ అవాంఛనీయ గ్రూప్స్ ఏంటి ఈ ఇంటెలిజెన్స్ వాటి మీద ఏం దృష్టి పెట్టాయి అనేది మనం ఒకసారి చూస్తే ఈ అవాంఛనీయ గ్రూప్స్ అంటే మామూలుగా పోలీసులు ఏం చేస్తుంటారంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వీళ్ళు ఏవైతే అంటే కొంచెం ఒక టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు అంటే టెర్రరిస్టులు లాగా అంటే ఈ ఏరియాలో టెర్రరిజం ప్రబలుతుంది అనుకున్నప్పుడు కొన్ని ఏరియాలను కావచ్చు అట్లాగే కొన్ని ఈ మావోయిస్ట్ గ్రూప్స్ కావచ్చు లేదా కొంతమంది మీద వీళ్ళు రౌడీజం రౌడీ షీట్లు ఎవరైతే తీర్చుంటారో కేసులు ఉంటాయో ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ ట్రాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట సో ఈ ట్రాకింగ్లో వాళ్ళు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నారు ఏమైనా అల్లర్లు సృష్టిస్తున్నారా ఏదైనా స్మగ్లింగ్లు జరుగుతున్నాయా చాలా వరకు పోలీస్ పోలీసులకి ఇలాంటి దాని నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంటెలిజెన్స్ నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నదే ఇలాంటి విషయాలు ట్రాక్ చేయడానికి ఇలాంటివి బయటకు తీయడానికి సో వాళ్ళు ఇలా రెగ్యులర్ ట్రాకింగ్ వీళ్ళకి ఇది ఒక ప్రాసెస్ అనమాట సో ఈ ప్రాసెస్ చేస్తూ ఉండగా వీళ్ళకి ఈ విషయం తెలిసింది ఈ ట్రాకింగ్లో పవన్ కళ్యాణ్ గురించి ఒక గ్రూప్లో ఒక డిస్కషన్ జరుగుతూ ఉందంట సో ఆ డిస్కషన్ విన్నారు పోలీసులు మరి ఏం డిస్కషన్ జరిగింది అనేది మాత్రం వాళ్ళు బయట పెట్టలేదు సో అది సీరియస్ డిస్కషన్ ఎందుకంటే అవాంఛనీయ గ్రూపులలో డిస్కషన్ జరిగింది అంటే మాత్రం అది కాస్త ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే వాళ్ళు ఊరికే మాట్లాడుకోరు వాళ్ళు ఆ వ్యక్తి గురించి సంథింగ్ ఏదో డిసైడ్ అయితేనే ఏదో ఆ వ్యక్తి గురించి ఏదన్నా ప్లాన్ చేస్తేనే మాట్లాడుకుంటారు అనేది పోలీసుల అంచనా సో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు పవన్ కళ్యాణ్ మీద ఏదో డేంజరస్ ఇది నడుస్తుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్కి దీని గురించి హెచ్చరించడం జరిగింది సో ఇప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అయితే ఎవరు చేస్తారు అనే క్వశ్చన్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది సో వాళ్ళ దగ్గర ఉన్న అంచనా ఏంటంటే అది మనం అనుకోవడానికి కూడా మనం కూడా ఒకసారి అంచనా వేస్తే ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమి బయట పెట్టట్లేదు కానీ పూర్తి డీటెయిల్స్ కానీ మనం ఒకసారి దాని గురించి గమనిస్తే ముఖ్యంగా ఆయన బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు ఆ బీజేపీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కేంద్రంలో అంటే అది పవన్ కళ్యాణ్ పుణ్యం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన ఏపీలో ఎప్పుడైతే గవర్నమెంట్ కూటమిని ఏర్పాటు చేశాడో కూటమిలో బీజేపీని ఆ టీడీపీకి ఇష్టం లేకపోయినా సరే చంద్రబాబుకు నచ్చకున్నా సరే ఆ కూటమిని ఆయన చేర్చి బీజేపీని కూటమిలో ఆ తరువాత ఎలక్షన్కి వెళ్ళడము అలాగే అక్కడ ఎంపీలు అనేక మందిని గెలవడం ఇదంతా జరిగింది ఇప్పుడు ఆ ఎంపీలనే కూటమిలో భాగంగా చంద్రబాబు గారు ఈయనకి మోడీకి ఇవ్వడం జరిగింది సో దానివల్లనే ఆ ప్రభుత్వం కాస్త నిలబడగలిగింది ప్రస్తుతం అయితే సో దానివల్ల చంద్రబాబు గారికి కూడా ఒక ప్రాధాన్యత వచ్చింది ఈ ఇన్సిడెంట్ మొత్తంలో గమనించాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే దీని మొత్తానికి కారణమైన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా సో ఈ పవన్ కళ్యాణే ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మోడీ ఏర్పడడానికి మోడీ గవర్నమెంట్ ఏర్పడడానికి కారణం కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి మోడీ వ్యతిరేక శక్తులు కొన్ని పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెడుతున్నాయి అనేది ఒక అంచనా ఇది కేవలం అంచనా మాత్రమే కేవలం పవన్ కళ్యాణ్ ఎవరైనా చేయాలనుకుంటే ముందు చేస్తారు కానీ జరిగిపోయిన తర్వాత చేయాల్సిన పనేం లేదు పైగా సెంట్రల్లో పవన్ కళ్యాణ్ కన్నా బలమైన లీడర్స్ ఉన్నారు నిజానికి సో అక్కడ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు అట్లాగే అనేక రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి సో దీన్ని బట్టి చూస్తే హిందీ బెల్ట్లో ఎవరైతే బలమైన లీడర్స్ ఉన్నారో యోగి కావచ్చు యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ఉన్నారు వీళ్ళు మోడీకి నిజంగా ఎక్కువ మంది ఎంపీలను ఇచ్చిన వాళ్ళు సో వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టడం పైగా వాళ్ళ పార్టీకి సంబంధం లేని విషయం కదా సో ఇది ఎలా జరిగింది ఒకవేళ రాజకీయ పరమైన యాక్టివిటీ చేసి పవన్ కళ్యాణ్ తమ వైపు తిప్పుకోవాలనుకుంటే ఆ ప్లాన్ వేరేగా ఉంటుంది కదా ఈ అవంఛనీయ గ్రూప్స్లో డిస్కస్ చేసి ఆయన ప్రాణానికి ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు చేస్తారు సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో దీన్ని రూల్డ్ అవుట్ చేయొచ్చు అనిపిస్తుంది అలాగే మరొకటి ఈ ముఖ్యంగా మావోయిస్టు గ్రూప్స్లో కూడా ఈ అవాంఛనీయ గ్రూప్స్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తూ ఉంటాయి సో వీళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కొన్ని రకాల దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంతమంది లీడర్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళ మీద కూడా ఒక కన్ను ఉంది వాళ్ళకి కూడా ట్రాకింగ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళ వైపు నుంచి ఏదన్నా ఉందా అన్న క్వశ్చన్ ఉంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు పార్టీలతోటి ఆయన టైప్ అవ్వడం జరిగింది సో ఆయన అలయన్స్లో కానీ అప్పట్లో ఆయన ఓడిపోవడం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయటకు వచ్చేసి అప్పుడేమో ఆయన చేగువేరా చేగువేరా వారసుని భగత్ సింగ్ వారసుని అని చెప్పేసి స్పీచ్లు ఇచ్చాడు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం చివరికి బీజేపీ వారసుడు అయిపోయాడు సో పూర్తి విరుద్ధమైన భావజాలాన్ని మెయింటైన్ చేశాడనమాట సో ఈ విషయంలో ఏవైనా కొంత అసంతృప్తి ఉందా కొన్ని వర్గాలకి అన్న న్యూస్ కూడా ఉంది సో ఇదిలా ఉంటే తరువాత ఇక మూడోది వచ్చేసి కేంద్రంలో కేంద్రంలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేశాయి ఇది లోకల్ పార్టీగా ఇప్పుడు ఎదుగుతుంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయినా సరే తమ వైపు తిప్పుకోవడానికి ప్లానింగ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది దానికోసం కూడా బీజేపీకి దూరం చేయడానికి ఏదన్నా ప్లాన్ జరుగుతుందా అన్న ఆలోచనలు కూడా చేశారు కానీ ఇవన్నీ నిజానికి రాజకీయ పరంగా వీళ్ళు తిప్పుకోవడానికి కానీ ఇట్లాంటివి చేయడానికి వేరే ఆలోచనలు చేస్తారు కానీ ఇలాంటి ఆలోచనలు చేయడం అయితే జరగదు మరి ఎవరు డిస్కస్ చేశారు ఎవరు పవన్ కళ్యాణ్కి ప్రమాదం తీసుకురాబోతున్నారు అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది ఇంకా తెలియాల్సి ఉంది సో ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాయి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండమని చెప్పాయి ఇప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఒక విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే వైసీపీ వైసీపీని ఇప్పుడు రాష్ట్రంలో కూకట్వేలతో పీకేయడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఆయన సవాలు చేశాడు వైసీపీని ప్రభుత్వంలో లేకుండా చేస్తానని చెప్పేసి ఆ సవాలు అన్నట్టుగానే ఆయన నిరూపించి చూపించాడు సో వైసీపీ ఈరోజు కేవలం పదకొండు సీట్లకు పరిమితమయ్యి ఈ ఓట్లు సీట్లు అన్నీ కోల్పోయిందంటే దానికి కారణం పవన్ కళ్యాణే సో ఇంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ వాళ్ళకు దెబ్బ కొట్టడము అలాగే ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిందో ఏర్పడిన దగ్గర నుంచి కూడా వైసీపీ శ్రేణుల మీద విపరీతంగా కేసులు పెడుతూ రావడము ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు ఈ టీడీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఐదు మంది మీద దాడులు జరిగాయి వైసీపీ వాళ్ళ మీద అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఇది ఒకటే కాదు మన గుంటూరులో హత్య చూసాం ఆ తర్వాత అంతకుముందే పల్నాడులో పెద్ద అరాచకం చూసాం మాచర్లో ఆ తర్వాత అనేకం ఇప్పుడు వైసీపీ కార్యాలయాలు మంగళగిరి విజయవాడ సర్కిల్లో అక్కడ కార్యాలయాలు కూల్ చేయడం చూసాము అలాగే కొడాలనాని మీద వీళ్ళ మీద కేసులు పెట్టడం చూసాము ఇట్లా లైన్గా జరుగుతూ వస్తున్నాయి వైసీపీ మీద సో ఇవన్నీ జరుగుతూ ఉండటంతో ఈ అగ్రెసివ్గా ఉంది టీడీపీ సో మా నాయకుల్ని మమ్మల్ని బతకనివ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే వైసీపీకి చాలా బలంగా వచ్చింది సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పేసి జగన్ కూడా చెబుతూ వస్తున్నారు కదా సో ఇదంతా గమనిస్తే సో దీని అంతటికీ కారణమైన పవన్ కళ్యాణ్ మీద వీళ్లకు అక్కసు పీకల దాకా ఉందన్న విషయం మాత్రం కొంతవరకు క్లారిఫై చేయక తప్పదు సో ఇంత అక్కసు ఉంది కాబట్టి వీళ్ళేమైనా యాక్షన్ తీసుకునే ఆలోచనల్లో ఉన్నారా అన్న సందేహం కూడా రాక మానదు అయితే ఇవన్నీ కూడా సందేహాలే ఇప్పుడే వాటిని ఏమి కన్ఫర్మ్ చేయాల్సిన పని లేదు కానీ బట్ సందేహం వచ్చింది పైగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదా ఎందుకంటే ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ ఫెరోషియస్ లీడర్ సో ఇలాంటి లీడర్కి ప్రమాదం రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ రాజకీయ కక్షలు కార్పణ్యాలు మరి స్టేట్ లెవెల్ లీడర్స్ దాకా వెళ్ళిపోయి అక్కడ కూడా జరుగుతాయా అంటే మరి చూడాలి మరి ప్రస్తుతం అయితే చాలా గందరగోళ పరిస్థితి ఉంది